ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డిజిటల్ మిక్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా ధనుస్సు రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి మరి జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశిని కూడా నవమ స్థానం ధనుస్సు రాశికి స్వక్షేత్రంగా ఉంది. ఈ 9వ స్థానంలో ఇప్పుడు కేతువు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాసంలో మనకున్నటువంటి 3 నక్షత్రాలు, అది మూలా నక్షత్రం, 2వది పూర్వాషాఢ నక్షత్రం, 3వది ఉత్తరాషాఢ నక్షత్రం. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు, పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటారు. మరి ధనుసు రాశిని కూడా అగ్నితత్వం రాసి దీనికి అనుమతి గురువు. అయితే దీంట్లో ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం మినహాయించి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన, మూలా నక్షత్రంలో యుక్తంగా ధనుసు రాశిలో పుట్టిన మీకు అదృష్టం అనేది జూలై మాసంలో కూడా మీ డోర్ తలుపు కొట్టబోతుంది. దీనికి మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ధనుసు రాశిలో కేతువు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. అప్పుడు మూలా నక్షత్రం, ఇది సరస్వతీదేవి నక్షత్రం. ఈ సరస్వతీదేవి నక్షత్రంలో జన్మించినటువంటి, మూలా నక్షత్రంలో జన్మించినటువంటి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో 2020వ సంవత్సరంలో జూలై మాసంలో వీరికి అత్యున్నతమైనటువంటి లాభాలు వీరికి ఆర్జించబోతున్నారు. సమాజం దృష్టిలో వీరు చాలా గొప్ప పేరు మర్యాదలు కలిగి ఉంటారు. ఆర్థిక లావాదేవీలలో విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆకస్మికంగా ధనలాభం, దూర ప్రయాణాలు చేయకండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మర్చిపోండి. శివారాధన చేయండి. ఎప్పుడు శివుణ్ణి ఎక్కువగా ధ్యానించండి, మనసులో మంచి జరుగుతుంది. ప్రతి సోమవారం 108 బిల్వపత్రములతో శివుడికి బిల్వార్చన చేయించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఒకేసారి భోజనం కూర్చొని చేయండి. ఒకరొక టైంలో కాకుండా మార్నింగ్ అయినా ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడైనా కూడా అందరూ ఒకేసారి భోజనం చేయాలి. ఇది సృష్టి ధర్మం, చాలా మంచి జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి. ఈ నెలలో మీరు దాన ధర్మాలు కానీ, పశువులకు మేతను తెప్పించడం కానీ, విద్యార్థులకు పుస్తకాలు డబ్బులు సహాయం చేయడం ద్వారా కానీ ఈ ధనుసు రాశి వారికి ఆశించిన ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి న్యూమరికల్ నంబర్స్ని సంఖ్యాశాస్త్రపరంగా వాటిని సరి చేసుకొని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్ వస్తుంది. ఆ నంబర్స్ మొత్తం కొడితే బైతాగర శోభ సిస్టమ్, చాద్యనయన సిస్టమ్ ప్రకారం 2 సరిపోయే విధంగా మన బర్త్ నంబర్కి, డెస్టిన్ నంబర్కు, రాశి నక్షత్ర లగ్నానికి, నడిచే దశలు అంతర్దశలకి మన పేరును కనుక మనం మార్పు చేసుకొని నోట్బుక్లో కోర్సులాగా రాసిన ఎడల ఖచ్చితమైన ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.